కలిసి ముందుగా హెడ్లైన్స్. పోలీస్ బందోబస్తు మధ్య కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం హామీలను నెరవేర్చడంలో సర్కారు విఫలమైందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజం. క్రీడా విద్యా రంగాలను నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్ పాలన, స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపణ. ప్రతి ఇంటిని సందర్శిస్తూ పక్కాగా సర్వే కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీవి రాక్షసోత్సవాలు, విజయోత్సవాల నిర్ణయంపై అర్బన్ ఎమ్మెల్యే విమర్శనాస్త్రాలు. ఉద్యోగులపై దాడిని ఖండించిన రెవెన్యూ ఉద్యోగ సంఘం, నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞాపనం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకానికి తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు ప్రజలకు మాయమాటలు చెబుతూ సమయం వృధా చేస్తున్నారని దుయ్యబట్టారు. భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 100 హామీలలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ మహేష్ కుమార్, ఎరగిట్ల ఎస్ఐ రాము, మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, ఆర్ఐ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అట్లా ఎన్నో సందర్భాలు సయన, మా ఇంట్లో కూడా అట్లే పెళ్ళిలో బాకీలు తీసుకునే పాపం 10-15 జీతగాలుగా పనిచేస్తుంది. ఇట్లా ప్రతి పేదవాళ్ళకు ఒక ఆడపిల్ల పెళ్ళి అనేది ఒక కష్టమైన పనిగా జరుగుతుండే తెలంగాణలో అది మరీ ఇంకా ఎక్కువ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు మొట్టమొదలుగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ, ఏ పేద వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ఇవ్వాలి అని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత రాను ఇది మంచిగా పోతూ ఉంది, కార్యక్రమం బాగా లాభం జరుగుతూ ఉన్నది పేదలకు అని చెప్పి దాని 100,000 రూపాయలు కూడా చేసుకోవడం జరిగింది. ఒక బీసీలు ఎస్సీ, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎందుకు? బీసీ వర్గాల్లో కూడా పేదవారు ఉంటారు, ఓసీ వర్గాల్లో కూడా పేదవారు ఉంటారు. పేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేద్దామని చెప్పి ఆడబిడ్డ ఇంట్లో పెళ్ళి ఎంత ఆడబిడ్డలు ఉన్నా సరే వాళ్ళకు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా ఇవ్వాలని చెప్పి ఇచ్చుకుంటా వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం కూడా అప్పుడు కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఈ 100,000 రూపాయల కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది సంతోషం. మీ అందరికీ ఇవాళ 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ పక్షాన నేను
డిమాండ్ చేసేది ఏంటంటే, వారు అప్పుడు ఎన్నికలప్పుడు ఈ 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా క్రీడా రంగాలను నిర్వీర్యం చేసిందని, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా విద్యార్థులు పూలవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు, వీడీసీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని శ్రీ సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేశారు. ముందుగా వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఆ తర్వాత క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యారంగంతో పాటు క్రీడారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెడుతూ క్రీడా నైపుణ్యాలను చాటాలని సూచించారు. క్రీడల ద్వారా స్నేహ బంధాలు పెంపొందుతాయని అన్నారు. క్రీడల్లో రాణించి పాఠశాలలకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఆర్ముర్ చిన్నబాలరాజ్, జిల్లాధికార ప్రతినిధి చెలమల నర్సయ్య, వీడీసీ చైర్మన్ కరుల వినోద్, సొసైటీ వైస్ చైర్మన్ గున్నయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు గాదారిపోతున్న, కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్, దుర్ల సంతోష్ రెడ్డి, పి ప్రతాప్ గౌడ్, సతీష్ గౌడ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, వెంకంగారి జనార్దన్ రెడ్డి, కోశాధికారి నాగెల్లి గోవర్ధన్, జనరల్ సెక్రటరీ మేస ప్రేమ్ కుమార్, సలహాదారులు ఉడతలపల్లి గంగాధర్ గౌడ్, గోపిగౌడ్, దొంతుల దిలీప్, భూమాజ్గరి దశరథ్, కూర శ్రీనివాస్, మందనర్సయ్య, మిట్టపల్లి మహేష్, చాకలి గంగాధర్, ఎస్కే హైదర్, ప్రశాంత్, అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈడీలు తదితరులు పాల్గొన్నారు. అదే గెలిచిన వాళ్ళు ఇంకా ఎందుకంటే ఇంకా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలనో తెలుస్తుంది కాబట్టి దీన్ని నిజంగానే స్పోర్ట్స్ అంటే స్పోర్టివ్గానే తీసుకొని గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి హెచ్ఏఎఫ్ టీం దుబ్బాక మరి దరిపల్లి టీం వారిని మరి దరిపల్లి వీడీసీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చాలా చెప్తా ఉన్నారు. వారం 10 రోజుల నుండి మీ పిల్లలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చినాం, అదే పనిలో ఉన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ మార్చ్ పాస్ట్ చూస్తే కూడా చాలా చాలా అంటే స్టాండర్డ్గా చాలా బాగా చేసిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా అంటే మీ యొక్క శ్రమ, మీ యొక్క కాంట్రిబ్యూషన్ అందరిది కూడా ఇక్కడ అన్ని స్కూల్ టీచర్లకు, అన్ని స్కూల్ హెడ్ మాస్టర్లు, అన్ని స్కూళ్ళకు సంబంధించిన పీఈటీల వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల వల్ల మన పిల్లలు ఇంకా ఆరోగ్యంగా మరి ఉన్నత స్థాయిలో అందరూ కూడా సమాజానికి మరి రాబోయే కాలంలో మంచి విద్యార్థులుగా రూపుదిద్దుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్ట్గా మరి అదేవిధంగా మంచి టీచర్స్గా మరి ఇక ప్రొఫెషనల్స్గా ఎదిగి మరి ఈ ప్రాంతానికి తర్వాత ఈ దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. మీకు అందరు కూడా మరి సరస్వతి మాత దయతో అందరు కూడా బాగా విద్యను అభ్యసించి మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచి మీరు ఇచ్చినటువంటి స్వాగతం నిజంగా ఘన స్వాగతం పలికారు. నేను చాలా ఆనందం అనిపించింది. మీకు అందరు కూడా ప్రత్యేకమైన ప్రతి ఇంటిని సందర్శిస్తూ పక్కాగా సమగ్ర సర్వే జరపాలని సిబ్బందికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లు మినహాయించబడకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి జాగరూకతతో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌస్ లిస్టింగ్ ప్రక్రియ సందర్భంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారిగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్కు సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయింది, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.
ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు ఫారాలను పూరించాలని అన్నారు. ప్రతి ఎనిమరేటర్ రోజుకు సగటున కనీసం 15 ఇళ్లను సందర్శిస్తూ సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎనిమరేటర్లకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టినవి విజయోత్సవాలు కావని, అవి రాక్షసోత్సవాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలన కమిషన్లకు కసరత్తులు చేయడానికి, ఉన్నది లూటీ చేయడానికే సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులు మూసీలో ముంచారా, 6 గ్యారంటీలు గంగలో కలిపారా అని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల విజయోత్సవాలపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ ఏడాది పాలన చూసి అసహించుకుంటున్నారని, 6 నెలలకే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కోల్పోయి 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీని గెలిపించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ వారు ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాల్లోని వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన తెలంగాణలో ఏడాది పాలన దోచుకోవడంలో బ్రిటిష్ వారిని మించిపోయిందని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలకు 1 గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన దిక్కు లేదన్నారు. విజయోత్సవాలు అనడానికి సిగ్గు ఉందా అని కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ లక్ష్మీనారాయణ, బీజేపీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్, ఇప్పకాయల కిషోర్, ఆనంద్ భట్టికిరి, భాస్కర్ శివనూరి, మఠం పవన్, పవన్ మారావర్ కృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఇంత పెద్ద ఎత్తున మీడియా సమావేశం, అందరికి దీపావళి శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటారట. 26 రోజుల ఉత్సవాలు అంటే సర్వే పేరు మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సేవ సర్వీస్ ఇవ్వగా దూరమవుతా ఉంటే ఉత్సవాలకి అతని పరిస్థితి ఏముంటుంది చూడాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు మీ పాలన చూసి అసహించుకుంటుంది. మీ 6 నెలల పాలననే ప్రజలు రిజెక్ట్ చేసింది. మీకు మనం పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకి పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయారు. ప్రజల విశ్వాసం ఉత్సవాలు చేసుకుంటారట, ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమాజం సమానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పా సమాజానికి మీరు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏడాది పాలన చూస్తే ఎట్లుందంటే మొత్తము స్కామ్లు, కమిషన్లు, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కొద్ది మిగిలించిందంటే దాన్ని పూర్తిగా లూటీ చేయడమే. అప్పులు తీరుస్తామంటున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తెస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకున్నట్ల
వికారాబాద్ జిల్లా దూద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ సహా తహసీల్దార్ ఇతర అధికారులపై జరిపిన దాడిని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించింది. ఇందుకు నిరసనగా కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జ్లను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వెళ్లిన అధికారులపై క్రిమినల్స్ తరహాలో మూకుమ్మడిగా దాడి చేయడం శోచనీయమని ఆక్షేపించారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం ద్వారా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగులపైన దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వెలిబుచ్చారు. దాడులను అరికడుతూ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరసన కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, కలెక్టర్ సిసి మహేష్, ఆయా విభాగాల పర్యవేక్షకులు శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పైనే అందరూ మూకుముడిగా దాడి చేయడం అన్నది రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఇవాళ ఒక భయాందోళనకి గురిచేసింది. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఇప్పుడు షాక్లో ఉన్నాడు. ఇవాళ కలెక్టర్ గారితో పాటు ఒక డిప్యూటీ కలెక్టర్ పైన, ఒక తహసీల్దార్ పైన, ఇతర రెవెన్యూ సిబ్బంది పైన ప్రజలందరూ కూడా వచ్చి మూకుముడిగా ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళందరూ కూడా దాడి చేయడము అన్నదాన్ని రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా గట్టిగా కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా మేమందరం కూడా దోషులను శిక్షించేంత వరకు రెవెన్యూ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాచులతో విధులు నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది. ఇవాళ రేపటి నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ కార్యాలయంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా నల్ల బ్యాచుల ద్వారా నల్ల బ్యాచులు పెట్టుకొని విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దోషులను కనుక శిక్షించినట్లయితే ఈ కార్య మళ్ళీ తీవ్రమైన కార్యాచరణ రెవెన్యూ అసోసియేషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు అందరి తరఫున కూడా మేము కోరుకుంటుంది ఒకటే, రెవెన్యూ ఉద్యోగుల పైన దాడులు అన్నవి అనేకం జరుగుతూ ఉన్నాయి. మీరు ఇట్లాంటి దాడుల్ని కఠినంగా దాడుల్ని అరికట్టాలి అంటే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి రెవెన్యూ ఉద్యోగులు ఉర్దూ జర్నలిజంలో నిజామాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం లభించింది. ప్రతి ఏడాది అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని అందించే మహబూబ్ హుస్సేన్ జిగర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ ఏడాది సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్ కు దక్కింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో స్వతంత్ర సమర యోధుడు అబ్దుల్ కలాం ఆజాద్ 133వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలను అందించే వ్యక్తులను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ ఉర్దూ పత్రికల్లో తన సేవలను అందించిన సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన మహబూబ్ హుస్సేన్ జిగర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబీర్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ జియా సాహబ్, మహమ్మద్ మొయినుద్దీన్ అమర్ సాహబ్ బంబు, ఎలిజబెత్ కోరియన్ మోనా, మహమ్మద్ అబ్దుల్ హామిద్ ఆదిల్ ఆర్ జనాబ్ ఎంఏ ఖదీర్ సాహబ్. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఇచ్చిన హామీలను అమలు జరపడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని ఆరోపించింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ,
కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించడంలో, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయకపోవడంతో పేదరికం మరింత పెరుగుతుందన్నారు. వీటికి తోడు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రవర్తించకుండా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చే పద్ధతిలో ఆలోచించడం మూలంగా ప్రజా సమస్యలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు జరపడంలో వైఫల్యం చెందిందన్నారు. ప్రధానంగా రైతులకు ఇచ్చిన రైతు భరోసాను అమలు జరపడం లేదని, రైతు రుణమాఫీ అందరికీ ఇంకా జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నే సాబ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపడంలో, ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కానీ, పెరుగుతున్నటువంటి ధరల్ని అదుపు చేయడంలో కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నిత్యావసర సరుకుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయి. మహిళల మీద దాడులు దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజల మీద అణిచివేత ధోరణితోటి మత వైషమ్యాల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని అమలు జరపడంలో కూడా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మనం చూస్తే రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసాను అమలు జరపడంలో ఈరోజు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. అట్లాగే బోనస్ ధరను ఇవ్వటంలో ఈరోజు మాట తప్పుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే గృహలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తామన్నారో వాటిని ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. పెన్షన్లని 4000 పెంచుతామన్నారు, ఈరోజు పెన్షన్ల మీద ఊసెత్తినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడంలో ఈరోజు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎంప్లాయ్మెంట్ షెడ్యూల్ని ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లను ఇవ్వటంలో ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధిగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని పీడిఎస్ విద్యార్థుల ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని, డిచ్పల్లి మండల కేంద్రంలోని బాలుర బాలికల డిగ్రీ కళాశాలకు సొంత భవనాలను నిర్మించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గన్పూర్ గ్రామ పంచాయతీ నుండి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ, స్కాలర్షిప్, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల పట్ల కనికరం చూపని కాంగ్రెస్ రేవంత్ వైఖరిని ఖండించారు. రీఎంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టే స్తోమత లేక ఉన్నత చదువులకు ఇబ్బందుల దృష్ట్యా కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి కాలేజ్ ఫీజులు కడుతున్నారన్నారు. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్సి డిచ్పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, రాజేష్, పీడిఎస్సి నాయకులు సృజన్, రాజేశ్వర్, బన్నీ, కార్తీక్, అక్షయ విద్యార్థులు పాల్గొన్నారు. పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న బాలుర బాలికల వసతి గృహాలను నిర్మించాల్సిందిగా, అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న డిగ్రీ సంబంధించిన నూతన భవనాన్ని నిర్మించాల్సిందిగా, జూనియర్ కళాశాల సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సిందిగా, విజయ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కల్పించే కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా నిర్వహించిన 43వ టాలెంట్ షోలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్వూర్ పట్టణ కేంద్రంలోని విజయ్ హైస్కూల్లో 43వ టాలెంట్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయ భాను, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ పాల్గొన్నారు. వీరిని విజయ్ స్కూల్ అధినేత డాక్టర్ అమృతలత సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యం బయటికి రావాలంటే వారు చాలా కష్టపడాలని, చరవానికి చాలా దూరంగా ఉండాలని సూచించారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలని ముఖ్య అతిథి ఉదయ భాను విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ప్రతి సంవత్సరం విజయ్ హైస్కూల్ ఆర్మూర్లో ఇలాంటి టాలెంట్ షో ప్రోగ్రాం జరగడం ఆనందంగా ఉందన్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు పాటలు ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత దివాకర్, కిరణ్ బాల, వసంత ప్రభ, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనము ఎక్స్చేంజ్ చేసుకుందాం మన మాటల్ని. సో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఐ స్టిల్ యునో వాక్ మై వే, రన్నింగ్ మై రేస్. అండ్ ఒక ఆడపిల్లగా నేను చాలా సాధించాను, ఇంకా చాలా సాధించాలి. అండ్ నేను సాధించానంటే నాకంటే వెయ్యింతలు మీరందరూ సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విజయ్ హై స్కూల్కి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. బికాస్ 43 ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ, ఎంతమంది ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారు, అండ్ అది ఒక్కరి సంకల్పం వల్ల సాధ్యమైంది, ఆ ఒక్కరి అమృతలత అమ్మ. సో వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ ప్రతి ఒక్కరిలో ఒక అమృతలత గారు ఉంటారమ్మా, అది మాత్రం బిలీవ్ చేయండి. ఓకే, అండ్ live the life to the fullest. Thank you so much for everything and take care. చెప్పు సరా, చెప్పొట్లు కొట్టడం కూడా మోమాడు మనకి, ఎందుకు చెప్పండి, గట్టి కొట్టాలి కదా. అసలు ఫారెన్ లో చూడండి, రెండు మాటలు మాట్లాడడం ఏ విదిలేస్తారు, కొడతారు, కేంద్ర కొడతారు, మనకి ఎందుకు మొహమాట, కొట్టం గట్టి చెప్పట్లు. అండ్ కిడ్స్ కి నేను ఇప్పుడు చెప్తున్నా, when you give shake hand. మతోన్మాదం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగే సదస్సును జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ కోరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడింది. పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. వామపక్షాల ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగలిలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పాపయ్య, ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. ఓట్లు సీట్ల కోసం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య విద్వేషాలు రగులుస్తుందన్నారు. ప్రజల దృష్టి మరల్చి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుందన్నారు. విద్య, వైద్య రంగాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. దేవుళ్ళు పండగలను కూడా విద్వేషాలకు కేంద్రాలుగా మార్చిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం పోరాడేలా ప్రజలను చైతన్యించాలని వామపక్ష పార్టీలు భావించాయన్నారు. అందులో భాగంగానే ఈ నెల 17న నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, ఎం సుధాకర్, సిపిఎం నాయకులు రాములు, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టియు నాయకులు సాయన తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రధానంగా మతోన్మాద విధానాలను అనుసరిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది, దేశ ప్రజల్ని విభజించి పాలించే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ పాసిదానికి, మతోన్మాద పాసిదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈ జిల్లా కేంద్రంలో 17 నవంబర్న జిల్లా సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో ప్రధానంగా సిపిఎం ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎం పార్టీ, ఎంసిపిఐయు, అదేవిధంగా సిపిఐ పార్టీలు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుని జిల్లాలో ఉండేటటువంటి నిజామాబాద్ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మతోన్మాద ప్రభావం ప్రజలపైన దాని ప్రభావం అనే అంశంపైన జిల్లా సదస్సును నిర్వహించాలని వామపక్ష పార్టీలుగా నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వైషమ్యాల్ని రెచ్చగొడుతూ భావోద్వేగాల్ని ఆసరా చేసుకొని రాజకీయ పబ్బాన్ని నిలబెట్టుకోవటం కోసం, కాపాడుకోవటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
ఫాసిజం వైపు ఈ దేశాన్ని తీసుకుపోయేటువంటి ప్రమాదం కనబడుతూ ఉన్నది. జమిలీ ఎన్నికల పేరుతోటి ప్రజల్లో ఈరోజు చర్చ జరిపి నియంతృత్వాన్ని పోషించడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ విధానాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం లౌకికవాదుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతో ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. 17న జరిగేటువంటి సదస్సుకి ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సదస్సులో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు పాల్గొని ఈ అంశాలపై. పోలీసు శాఖ మద్యం సేవించి వాహనం నడపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తోంది. తాగిన వారిని కోర్టులో హాజరుపరుస్తుండగా జడ్జిలు జరిమానాలు, జైలు శిక్ష విధిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలపై వెళ్తున్న వారిని నిలిపి పరీక్షలు జరిపారు. పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులను సూచించారు. ప్రతి వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. బయట కూదు, ఉర్దూ జర్నలిజం లో రాణిస్తున్న వారికి అరుదైన గౌరవం దక్కింది. సియాసత్ సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల సియాసత్ ఉర్దూ దినపత్రిక బ్యూరో మహమ్మద్ జావీద్ అలీ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శబీరలి చేతుల మీదుగా తీసుకున్నారు. గత 38 సంవత్సరాలుగా ఒకే పత్రిక సియాసత్ దినపత్రికలో ఉమ్మడి నిజామాబాద్ బ్యూరోగా పనిచేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 50,000 నగదుతో పాటు రాష్ట్ర స్థాయి అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. జావీద్ అలీకి అవార్డు దక్కడం పట్ల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్, సియాసత్ ఎడిటర్ ఎమ్మెల్సీ ఆమిర్ అలీ ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సని, హజ్ కమిటీ చైర్మన్ కుసురు పాషా బియాబాని, సిఎంఆర్ఈఎస్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ఐటీ బాసరలో వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్తే దాడులు చేయడం శోచనీయమన్నారు. బాసర ట్రిపుల్ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్ కురి వేసుకుని చనిపోతే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన ఎం సాయి కుమార్ ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతి ప్రియ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాసర ట్రిపుల్ఐటీ ఆత్మహత్యలకు అడ్డాగా మారిన పరిస్థితి ఉందని, బాసర వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలు నిర్ధారించడానికి విచారణ కమిటీ వేయాలని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని, వాటికి కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి గూండాలుగా వ్యవహరించిన పోలీసులపై సెక్యూరిటీ సిబ్బందిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన సిఐ రాకేష్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్, అడ్వకేట్ జగన్మోహన్, శ్రీకాంత్, ఆనంద్, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. బాసర్ ట్రిపుల్ ఐటీలో ఒక స్టూడెంట్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రతి 2-3 ఏళ్ళకు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది అక్కడ. ఏదైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ క్యాడరు అక్కడికి వెళ్ళి
ఏ విధంగా చనిపోయింది తెలుసుకోవటానికి పోతే అక్కడ దానికి ప్రత్యేకమైన ఒక సిఐ రాకేష్ విషయాలు తెలుసుకోవడానికి పోతే మా ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకున్నవి కాదు, అక్కడ ఉన్న సెక్యూరిటీ వేషంలో ఉన్న గుండాలు కట్టెలతోటి దాడి చేయడం జరిగింది ఏబీవీపీ కార్యకర్తలకు. ఆశ్చర్యకరమైన విషయం, మొట్టమొదటిసారి ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఎవరికన్నా ఉంటుంది. ఆత్మహత్యలు జరుగుతుంటే వాళ్ళ పేద ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక బాధలో ఉంటే దాన్ని తెలుసుకొని వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించడానికి వారితో మాట్లాడడానికి అసలు జరిగిన విషయం మొత్తం తెలుసుకోవడానికి పోతే అటాక్ చేయడం అనేది ఒక ఈరోజు TV9లో కూడా మనం అందరం చూసినాం. ఒక క్రూషియల్గా అంటే కనికరం లేకుండా కట్టెలతోటి దాడి చేయడం, దాంట్లో ఒక కార్యకర్త సాయికి నెత్తి మీద కొడితే అక్కడ స్ట్రోక్ కోల్పోయి ఫ్రాక్చర్ అయింది, నెత్తి పగిలింది. వెంటనే అక్కడ హాస్పిటల్లో చూపెడితే నిజామాబాద్ హైదరాబాద్ తీసుకుపోవాలి ఎమర్జెన్సీ అని చెప్తే నిజామాబాద్ సివిల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ సీటీ స్కాన్ తీపించిన తర్వాత సుమారు 15 కుట్లు పడ్డాయి నెత్తికి. సిటీ స్కాన్స్కి చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తము ఆ దెబ్బతోటి బ్లడ్ క్లాట్ అయింది, వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు అడ్వైజ్ చేస్తే అందరం కూడా తప్పని పరిస్థితి వాళ్ళ సర్జరీ చేయాలని కూడా మేము కూడా మరి చెప్పడం జరిగింది చేయమని. ముఖ్యంగా IIIT అసలు లోపల ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ప్రతి 2-3 నెలలకు ఒక ఆత్మహత్యలు అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎవడైతే ఈ గుండాలు. ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నిల్వలను వాటి నాణ్యతను పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సన్న రకం ధాన్యం సేకరిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత పరిమాణంలో ధాన్యం కేంద్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులను ప్రశ్నించారు. గత సంవత్సరం రబీ ఖరీఫ్ సీజన్లలో కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం నిల్వల వివరాల గురించి ఆరా తీశారు. ఈసారి ముందస్తుగా కోతలు పూర్తయిన రైతులు పచ్చిధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలకు సుమారు 2,200 రూపాయల ధర చొప్పున విక్రయించుకున్నారని, కొంత ఆలస్యంగా పంట కోతలు జరిపిన రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెస్తున్నారని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం వస్తుందని కేంద్ర నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గోనె సంచుల కొరత, రవాణాపరమైన ఇబ్బందులు వంటివి ఏమీ లేవని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటది వెంట ధాన్యం కొనుగోలు జరపాలని, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట DRDA PD సాయగౌడ్, IKP DPM సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 డాగ్ సేవా కేంద్రాలను మంజూరు చేయించారు MP అరవింద్. నందిపేట్, బాల్కొండ, భీమ్గల్ కు నూతన భవనాల కోసం స్థల సేకరణ చేపట్టారు. నందిపేట్ మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తా వద్ద అద్దె గదిలో గల తపాలా కార్యాలయం కొనసాగుతోంది. స్వంత భవనం మంజూరు కావడంతో మంగళవారం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో PM నరేంద్ర మోడీ, MP అరవింద్, MLA రాకేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియం పక్కన గల స్థలం పోస్ట్ ఆఫీస్ కొరకు కేటాయించారు. ఖాళీ స్థలాన్ని పరిశీలించారు నాయకులు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మారంపల్లి గంగాధర్ మాట్లాడుతూ నందిపేట మండల కేంద్ర పోస్ట్ ఆఫీస్ భవనాన్ని మంజూరు చేయించిన MP అరవింద్ కు మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మండల తపాల కార్యాలయ సొంత భవనం చిరకాల స్వప్నమని, ఆ కళ నెరవేరిందని, ఏ విధంగా అయితే భవనం మంజూరు చేశారు అదే విధంగా భవన నిర్మాణం కూడా త్వర త్వరగా పూర్తి చేయాలని కోరారు. డీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్ మాట్లాడుతూ, కేంద్ర పథకాలైన సుకన్య యోజన, గ్రామీణ తపాలా జీవిత బీమా, ఆర్డీఎస్బీ రాష్ట్ర పథకాలు అయిన ఆసరా, విడో, బీడీ పెన్షన్, ఇలా రకరకాల సేవలతో పోస్ట్ ఆఫీస్ కార్యాలయం రద్దీగా ఉంటుందన్నారు. అలాంటిది మండల కేంద్ర కార్యాలయం అద్దె భవనంలో ఉండడం వల్ల చాలీ చాలని వసతులతో ఎన్నో ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారని అది గమనించిన ఎంపీ అరవింద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్ర మంత్రి సింధియాకు విన్నవించి నూతన భవనం మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. మండల కేంద్రంలో సొంత తపాల భవనం మండల ప్రజల చిరకాల వాంఛయని, ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు మండల ప్రజల తరపున పీఎం నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి సింధియాకు, ఎంపీ అరవింద్కు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. పోస్టాఫీస్ ముందర పీఎం నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తపాల కార్యాలయ ఎస్పీఎం ఆంజనేయులు, తపాలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ భవనంలో ఈ పోస్ట్ ఆఫీస్ ఎన్నో ఇక్కట్లు పడ్డది, చాలా అదృష్టం. ఈరోజు మనకు ఈ పోస్ట్ ఆఫీసు భవనం శాంక్షన్ కావడం, ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ఎంపీ అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయనకి మన శాంక్షన్ అయినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శుభకార్యము ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి మన నంది మళ్ళీ బస్టాండ్ దగ్గరనే ఊరుకు మళ్ళా మధ్యలోనే ఖచ్చితంగా ఈరోజు అందరి ప్రజలందరికీ ఉపయోగపడే కార్యాలయము జరుగుతుంది కాబట్టి నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా మన నరేంద్ర ఈరోజు నందిపేట్ మండలంలోని నిజంగా ఈ తపాలా కార్యాలయం కిందికి వచ్చేటువంటి గ్రామస్తులందరి యొక్క అనేక రోజుల నుంచి ఉన్నటువంటి కళ నెరవేర్చినందుకు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా దానికి విశ్వ ప్రయత్నాలు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేసినటువంటి ఎంపీ గారికి ఈ మండలం తరఫున సర్వత కృతజ్ఞతలు చెప్తున్నాం. అంతేకాదు ఇది చాలా రోజుల నుంచి పేరుకు మాత్రం తపాలా కార్యాలయం నందిపేటలో ఉన్నది, కానీ అద్దె భవనంలో ఉన్నది. అద్దె భవనంలో ఉండడం వలన చాలామంది బోధన్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో మెడివిజన్ ఐ కేర్ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి సమస్యలున్న రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకున్నారు. బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడివిజన్ ఐ కేర్ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొనసాగింది. విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, మెడివిజన్ ఐ కేర్ సెంటర్ డాక్టర్ దీప్ సింగ్ లో మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. మెడివిజన్ ఐ కేర్ సెంటర్ వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు వెంకటేశం, సత్యనారాయణ, ఇస్మాయిల్, బాబురావు, సాయిలు, వీరాగౌడ్, నగేష్, రాజాభాయ్ తదితరులు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనమునందు హైదరాబాద్ నుండి మెడివిజన్ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచిత ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రిటైర్ అయిన ఉద్యోగులు అంటే 60 సంవత్సరాలు పడిన వారు ఉంటారు. వారు అక్కడ హైదరాబాద్లో వెళ్ళి చూయించుకోవాలంటే చాలా కష్టం వాళ్లకు. అదే ఉదార స్వభావంతో ఈ మన ఆంజనేయులు గారు మెడివిజన్ నుంచి వచ్చి ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహిస్తానగానే మనం ఒప్పుకోవడంగానే ఈరోజు వాళ్ళు నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారు 70-80 మంది ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్ పొందినారు. అట్లనే వారి మిగతా వైద్యం కూడా ఉచితంగా చేయిస్తానని ఇక్కడ చెప్పడం, తీసుకువెళ్లే పైసలు కూడా వాళ్ళే ఉచితంగా చేస్తారని. ప్రతి మనిషి తన నిత్య జీవితంలో యోగాను ఒక భాగం చేసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారని రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ యోగాచార్యులు జిల్కర్ కిషన్ అన్నారు. ప్రతినిత్యం యోగా చేస్తుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గల నాలెడ్జ్ పార్క్ స్కూల్ హాల్లో యోగా కార్యక్రమాలు గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మొదట అర్సపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో మొదలుపెట్టి ప్రస్తుతం నాలెడ్జ్ పార్క్ స్కూల్లో నిర్వహిస్తున్నారు. యోగా శిక్షకుడు ముజీబ్ భాయ్ సహాయ సహకారులతో షహీద్ భాయ్ సల్ల గంగాధర్ పర్యవేక్షణలో యోగరత్న ప్రభాకర్తో ప్రత్యేక ఆసనాలపై శిక్షణ అందిస్తున్నారు.
యోగా సెంటర్లు నిర్విరామంగా కొనసాగుతున్నాయని యోగా శిక్షకుడు రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ యోగాచార్యులు జిల్కర్ కిషన్ తెలిపారు. వీరికి తోడుగా నిజామాబాద్ జిల్లా పతంజలి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎక్కుండ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమంలో 50 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన వారు శిక్షణ పొందుతున్నారని, ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు కేంద్రాన్ని సంప్రదించాలని కిషన్ తెలిపారు. ప్రస్తుతం 40 నుండి 50 మంది వరకు యోగా చేసే హాలు కలిగి ఉందని, వారికి ఉచితంగానే శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి కల వారు వస్తే వారికి కూడా యోగా కేంద్రంలో శిక్షణ కల్పిస్తామన్నారు. నా పేరు కిషన్, నేను యోగా ఇన్స్ట్రక్టర్, లెవెల్ 3 కంప్లీట్ ఆయుష్, అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను యోగా థెరపిస్ట్ కూడా చేస్తున్నా. నేను అన్ని యోగా సెంటర్లకు వెళ్తుంటాను యోగా ఇన్స్ట్రక్టర్గా. సో ఇక్కడ ముఖ్యంగా మాకు ఇక్కడ నాలెడ్జ్ పార్క్ మైనార్టీ యోగా సెంటర్ని నడుపుకోవడానికి ఈ హాల్ ఇచ్చినందుకు మన ముజిబ్ భాయ్ దీని ఇన్ఛార్జ్ ఎవరైతున్నారు, దీని టోటల్ ఓనర్, ఆయనకు ముందు మా అందరి తరఫున చాలా ధన్యవాదాలు. ఇది దాదాపుగా ఇప్పుడు కాదండి, 20 సంవత్సరాలు దాటిపోయింది ఈ యోగా సెంటర్ స్టార్ట్ అయ్యి. సో దీంట్లో ఇక్కడ మాత్రం కంటిన్యూ నడుస్తుంది, మమ్మల్ని వీళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే ముస్లింస్ చేయరు అని, చాలా తప్పు. వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడ్డాయి. వీళ్ళు ప్రతిసారి పొద్దున్నే లేచి వచ్చి కూడా ఇంత ఏజ్ 60 కూడా ప్లస్ 70 ప్లస్ ఉన్నారు ఇందులో, చాలా ఇంట్రెస్ట్గా చేస్తారంటే మనం అనుకోవడం కాదు. యోగా అంటే వాళ్ళకి పార్ట్ ఆఫ్ ఒక లైఫ్ అయిపోయింది వాళ్ళకి, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో. ఇది దాదాపు ఒక 20 మంది డైలీ వచ్చి ఇక్కడ యోగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఇంట్రెస్ట్గా వస్తున్నందుకు, మా యోగా వింటున్నందుకు, చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. అయితే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఒక నెల కానీ 20 రోజులు మళ్ళీ వచ్చి వీళ్ళకి రిఫ్రెషింగ్ చేస్తుంటాం, నేను ఎక్కడ ప్రభాకర్ కూడా. సో దాంట్లో మేము ఈ 10 రోజుల నుంచి వస్తున్నాము, మళ్ళీ రిఫ్రెష్. ముజీబ్ సార్ నాలెడ్జ్ పార్క్ కే డైరెక్టర్ కి వజహ సే యే సెంటర్ హమారా యహాన్ చల్ రహా హై. పిచ్లే 24 సాల్ సే ITI మే సెంటర్ చలా కర్తా థా, లేకిన్ ముజీబ్ సార్ వహాన్ జబ్ గయే తో సార్ యహాన్ పర్ లేకర్ ఆయే. ఔర్ మై మొహమ్మద్ ఆబిద్ అలీ హూ, మిట్పల్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కా ప్రిన్సిపల్ థా, రిటైర్ హో గయా హూ. ఔర్ యే దోనో హమారే గురుజీస్ హై జిన్కి వజహ సే హమే బహుత్ ఫాయదా పహుంచతా హై, ఖుసూసన్ హమారే ప్రభాకర్ జీ బహుత్ జ్యాదా మొహబ్బత్ సే హమారే సెంటర్ కో చలాతే హై ఔర్ బహుత్ ఫాయదా హోతా హై, క్లాస్ లేతే హై సార్. సాల్ మే కయీ మర్తబా 2-3-4 మర్తబా హమారే పాస్ ఏక్ 10-15 దిన్ తక్ సెంటర్ హమారా విజిట్ కర్తే హై. ఔర్ హమారే కిషన్ జీ హై జో రిటైర్డ్ CI హై ఔర్ అప్పా మే సర్ ట్రైనర్ థే వహాన్ పర్, బహుత్ దిల్చస్పీ కే సాథ్ యే లోగ్ హమారా ఫాయదా ఉఠాతే హై హమ్ లోగ్ ఇన్సే. ఔర్ హమారీ హెల్త్ కే సిల్సిలే మే ఐసా లగ్తా హై కి హమ్ లోగ్ ఫిర్ జవాన్ హో గయే హై. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఎన్యూమరేటర్స్ కి సహకరించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే 2వ దశ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్స్ సమగ్ర సర్వేని ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి సిరికొండ మండల కేంద్రానికి RDO పరిశీలించారు. సిరికొండ మండలంతో పాటు పోతునూరు, పెద్ద వాల్గోడ్, కొండూరు తదితర గ్రామాలను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్స్ ఏవైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో RDO మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి సర్వే ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభమై 9వ తేదీ నుండి ఎన్యూమరేటర్స్ అందరూ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని ఎన్యూమరేటర్స్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు, MPDO మనోహర్ రెడ్డి, సూపర్వైజర్స్ పాల్గొన్నారు. 9వ తారీఖు నుంచి ప్రతి ఇంటింటికి సోషల్ ఎకనామిక్ సర్వే ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుగుతుంది. అందులో భాగంగానే సిరికొండ మండలంలో ఈరోజు పోతునూరు, పెదవాల్గోడు, గుండూరు మరియు సిరికొండ విలేజ్లలో ఇన్వేటర్స్ వర్క్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి మేము మరియు తహసీల్దార్ సిరికొండ, MPDO, స్థానిక సూపర్వైజర్ అందరం కలిసి తిరగడం జరిగింది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 18వ తారీఖు లోపల ఈ సిరికొండ మండలంలో ఈ సర్వేని కంప్లీట్ చేసి దాని తర్వాత డేటా ఎంట్రీకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ బందోబస్తు మధ్య కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలమైందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజం.
క్రీడా విద్యా రంగాలను నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్ పాలన. స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపణ. ప్రతి ఇంటిని సందర్శిస్తూ పక్కాగా సర్వే కార్యక్రమం. క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీవి రాక్షసోత్సవాలు. విజయోత్సవాల నిర్ణయంపై అర్బన్ ఎమ్మెల్యే విమర్శనాస్త్రాలు. ఉద్యోగులపై దాడిని ఖండించిన రెవెన్యూ ఉద్యోగ సంఘం. నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.